ఇక హైదరాబాద్లోని కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై హల్చల్ చేసి కనిపించకుండా పోయిన చిరుత చిలుకూరి అటవీ ప్రాంతానికి వెళ్ళినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించామన్నారు. చిరుత జాడ కోసం ఆ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. చిరుతను బంధించడం కోసం వ్యవసాయ పొలాలలో ఆహారాన్ని ఎరగా వేసినట్లు చెప్పారు. చిలుకూరి పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక గురువారం కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై దాదాపు గంట సేపు అక్కడే పడుకున్న చిరుత ఓ వ్యక్తిపై దాడి చేసి పారిపోయింది. ఇక రెండు రోజులుగా చిరుత గోతం గాలిస్తుండగా శుక్రవారం సాయంత్రం చిలుకూరి అటవీ ప్రాంతాలకి వెళ్ళినట్లుగా చిరుత ఆనవాళ్లు గుర్తించామని అధికారులు చెప్తున్నారు. అయితే మరోవైపు హిమాయత్ సాగర్ వైపు చిరుత వచ్చిందని స్థానికులు చెప్తుండడంతో అధికారులు దానిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్లోని కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై హల్చల్ చేసింది కనిపించకుండా పోయిన చిరుత చిలుకూరు అటవీ ప్రాంతానికి వెళ్ళినట్టు అధికారుల శాఖ గుర్తించామన్నారు. ఇక చిరుత జాడ కోసం ఆ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. చిరుతను బంధించడం కోసం వ్యవసాయ పొలంలో ఆహారాన్ని ఎరగా వేసినట్లు చెప్పారు. చిలుకూరు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక మరోవైపు గురువారం కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై దాదాపు గంట సేపు అక్కడే పడుకున్న చిరుత ఓ వ్యక్తిపై దాడి చేసి పారిపోయింది. రెండు రోజులుగా చిరుత కోసం గాలిస్తుండగా శుక్రవారం సాయంత్రం చిలుకూరు అటవీ ప్రాంతానికి వెళ్ళినట్లు చిరుత ఆనవాళ్లు గుర్తించామని అధికారులు చెప్తున్నారు. అయితే మరోవైపు హిమాయత్ సాగర్ వైపు చిరుత వచ్చిందని స్థానికులు చెప్తుండటంతో అధికారులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సిటీ బ్యూరో చీఫ్ ఆర్కే అందిస్తారు. ఆర్కే రంజిత్, ఏదైతే దాదాపుగా రెండు రోజులుగా కూడా పోలీసులకి అటవీ శాఖకి చుక్కలు చూపిస్తున్న చిరుత పులి ప్రస్తుతం చిలుకూరు హిమాయత్ సాగర్ ఈ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు సమాచారం ఉంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే కాటేదాన్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు మీద పడుకున్న సమయంలో ఒక్కసారిగా కూడా స్థానికులు అలాగే అందరూ కూడా పెద్ద ఎత్తున గోర చేయడంతో అక్కడి నుంచి అదంతా కూడా చుట్టుపక్కలే ఉన్న ఫామ్ హౌస్ లోకి వెళ్లడం జరిగింది. అక్కడి నుంచి దాదాపుగా 48 గంటలుగా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో సెర్చ్ చేస్తున్నారు. ప్రత్యేక డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన అటవీ శాఖ ప్రత్యేకమైన కెమెరాలను, ఫోకస్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కూడా చిరుత జాడ ఎక్కడా దొరకలేదు. అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో చిరుత పులికి సంబంధించిన అడుగులు ఏదైతే రంగ యూనివర్సిటీ వైపు కనిపించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా జయశంకర్ యూనివర్సిటీ వైపు కనిపించడం జరిగింది. దీంతో ఒకసారిగా పోలీసులు అటవీ శాఖ అప్రమత్తం అవడం జరిగింది. ఆ ప్రాంతమంతా కూడా జల్లెడబట్టారు. అయితే దీనికి సంబంధించి కూడా మరొక వైపు ఈ ఆనవాళ్ళు అనేవి ఇక్కడి నుంచి కూడా నేరుగా చిరుత పులి చిలుకూరు రూట్ లో కూడా వెళ్ళినట్టు కూడా ఫారెస్ట్ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఈ ప్రాంతంలో ప్రత్యేక ఫోర్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పోలీస్ శాఖ సహాయంతో అటవీ శాఖ అలాగే జూపార్క్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో చిరుతను పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక కెమెరాలను కూడా, అంటే ఆ చిరుత జాడ ఎక్కడుందనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఫారెస్ట్ అధికారులు ఏవైతే ప్రత్యేకమైన కెమెరాలను ఏర్పాటు చేస్తారో వాటన్నింటి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరిగింది. మరోవైపు హిమాయత్ సాగర్ వైపు ఇప్పటికే చిరుతని చూసినట్టు కొంతమంది పోలీసులకు సమాచారం అందించడంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసు అధికారులు, ఫారెస్ట్ అధికారులు సూచించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం సమయంలో మాత్రం రావద్దు, ఎందుకంటే సాయంత్రం సమయంలోనే చిరుత పులి బయటికి రావడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సమయంలో మాత్రం బయటికి రావద్దు అంటూ చెప్పడం జరిగింది. ఇక చిరుత పులిని పట్టుకోవడానికి ప్రత్యేక బోన్లను అలాగే దానికి సంబంధించిన ఆహారాన్ని కూడా సిద్ధం చేసి అధికారులు అయితే ఉంచడం జరిగింది. ఈ రోజు రాత్రి కల్లా పట్టుకునే అవకాశాలు ఉన్నట్టు అయితే ఫారెస్ట్ అధికారులు కొంత ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు రంజిత్.